గినిసి గడ్డ పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా వెరైటీగా పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. గినిసి గడ్డని చెక్కు తీసుకున్నాను, చిన్నదైతే రెండు, పెద్దవైతే ఒకటి. వీటిని ఇప్పుడు చెక్కు తీసాక తురుము పెట్టుకోవాలి, తురుము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్ల మంచి సువాసన, చాలా రుచిగా ఉంటుంది పాయసం. ఇప్పుడు ఒక 10 నుంచి 12 జీడిపప్పులు తీసుకొని సన్న మంట మీద వేయించుకుందాము. ఇందులోకి ఒక 10 ద్రాక్ష కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ సన్న మంట మీద బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక పక్కన తీసి పెట్టుకుందాము. ఆ మిగిలిన నెయ్యిలో మనం తురుము పెట్టుకున్న గిన్నె గడ్డని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. తర్వాత 1.5 గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలకి గిన్నె గడ్డ తురుము అంతా ఉడికిపోతుంది మొత్తము. చూసారు కదా, ఇదంతా ఉడికిపోయిన తర్వాత చక్కెర 100 గ్రాములు ఉంటుంది, 100 గ్రాములు చక్కెర వేసాను. ఈ చక్కెర అంతా బాగా కరగాల ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు. కొంచెం బాగా ఉడికిపోయాక యాలక్కాయ వేసాను. ఇది మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన, రుచిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత చివరగా ఉడికించిన పాలు పోసాను. ఈ గ్లాస్తోనే పాలు పోసాను. ఇందాక ఈ గ్లాస్తోనే 1.5 గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకున్నాము. చివరగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని అంతేనండి, పాయసం రెడీ అయిపోయింది.